సెప్టెంబర్ 17న ఊరి నిండా జెండాలు కార్యక్రమం పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సీతాఫల మండిలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బండపల్లి సతీష్తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు మజ్లిస్ పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారి సికింద్రాబాద్ నియోజకవర్గానికి అన్యాయం చేస్తున్నారని సతీష్ ఆరోపించారు. ఇక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ సర్కార్ అధికారికంగా జరగకపోవడం దారుణమన్నారు. ఇక భారత్ టుడే ఆధ్వర్యంలో స్వామి పరిపూర్ణానంద ప్రేరణతో చేపట్టిన నా తెలంగాణ సీడీ ఆవిష్కరణ చేపట్టారు బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ ప్రజలమంతా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనం జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రజలందరికీ బీజేపీ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన దేశానికి ఎలాగైతే 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిందో మన తెలుగు ప్రజలకి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం ప్రజలకి ఈరోజు అనగా సెప్టెంబర్ 1948 రోజున అసలైన స్వతంత్రం వచ్చింది. దీనికైన ముఖ్య కారకులు మన తెలంగాణ అమరవీరులు కారణం. అందుకు మనకి సపోర్ట్ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి హోమ్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన ఏ లోకంలో ఉన్నా మనందరికీ ఒక మంచి చేసి ఒక మంచి నాయకుడిగా మనందరికీ ఒక దిశానిర్దేశాన్ని చేశాడు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ సమయంలో ఎలాగైతే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని బహిరంగంగా ప్రజల్లో అందరికీ చెప్పి మోసం చేశారో, మా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అధికారంలోకి రాగానే తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అఫీషియల్గా ప్రకటించి జరుపుకుంటామని నేను తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు భారత్ టుడే మనందరికీ ధన్యవాదాలు, మరియు మన తెలంగాణ ప్రజానికందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా సికింద్రాబాద్ బీజేపీ తరఫు నుంచి ఈరోజు ఈ మంచి పని సీడీ ఓపెనింగ్ ఆవిష్కరణ చేశాము. దేశం కోసం, ధర్మం కోసం అంటూ భారత్ టుడే వాళ్ళు చేపట్టిన కార్యక్రమాన్ని మేము చాలా అభినందిస్తున్నాము. ఈరోజు